అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది చిలకా గోరింకలా ఉంటారని తల్లిదండ్రులు ఆశపడ్డి మొన్ననే పెళ్లి చేశారు వారి పెళ్లిని ఇరు కుటుంబాల సభ్యులు చాలా అంగరంగ వైభవంగా చేశారు కుమార్తె ఏమాత్రం తక్కువ కావొద్దని కట్నా కానుకలు కూడా భారీగా అప్పచెప్పారు పెళ్లి కొడుకు వాళ్ళు కూడా బంగారం పెళ్ళికి కావలసిన అన్ని పద్ధతులను ఘనంగా చేశారు వధువు అడిగినవన్నీ కొనిచ్చారు అమ్మాయి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు కలకాలం సుఖంగా ఉంటారని పెళ్లి చేస్తే వాళ్ళ జీవితం మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోయింది గజం కేవలం రూపాయలతో గజాల భూమి కేవలం లక్షలు మాత్రమే భార్య మృతి చెందిందనే భయంలో భర్త కూడా విషం తాగి మృతి చెందడంతో ఇరు కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పల్లవి విజయ్కి ఎనిమిది నెలల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది అయితే ఇటీవల సంక్రాంతి పండుగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి తిరిగి నిన్న మధ్యాహ్నం కోలాహరికి వచ్చింది ఆ సమయంలో కుటుంబ సభ్యులందరూ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు కుటుంబ సభ్యులు పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపు గడియ పెట్టి ఉంది ఎంత పిలిచినా పలకలేదు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా పల్లవి పొరుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది ఆమె భర్త విజయ్ హుటాహుటిన ప్రైవేట్ వాహనాన్ని తెప్పించి చికిత్స నిమిత్తం రిమ్స్ తీసుకెళ్లగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు రాత్రి తెలిపారు భార్య మృతి చెందడంతో తనపై ఎలాంటి అపవాదు వస్తుందో అన్న భయంతో ఆదిలాబాద్ పట్టణ శివార్లోని తీర్పల్లి శ్మశన వాటికకు వెళ్లి అక్కడ విజయ్ పురుగుల మందు తాగాడు కొట్టుమిట్టాడుతుండగా కొందరు వ్యక్తులు చూసి బంధువులకు సమాచారం అందించారు విజయ్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లి అతనిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు పల్లవి ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియకపోగా తన భార్య ఆత్మహత్య భయంతోనే భర్త విజయ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది శనివారం ఆదిలాబాదు రిమ్స్లో పంచనామా అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు